వీఆర్ఏ జేఏసీ మెదక్ జిల్లా వీఆర్ఏల డిమాండ్స్ స్పెషల్ జీవో వెంటనే విడుదల చేయాలి. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలి. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇప్పించాలి. ఈరోజు రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు రిలే నిర్హార దీక్షలు. మెదక్ జిల్లా ఉన్నటువంటి 20 మండలాల నుండి 1200 మంది వీఆర్ఏలు మెదక్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు నిరహార దీక్షలు పాల్గొన్నారు. సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు అన్ని మండలాల వీఆర్ఏలు రిలే నిరహార దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. 23వ తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడి మరియు 25వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో నిరవధిక నిరహార దీక్ష మరియు సమ్మె కొనసాగుతుంది. మా సమస్యలు నెరవేరే వరకు వీఆర్ఏల సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు ఇంతమంది వీఆర్ఏలు ఇంత పెద్ద ఎత్తున నిరహార దీక్ష నిర్వహిస్తుంటే ఏ ఒక్క అధికారి మరియు ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం విచారకరం. పెరిగిన ధరలకు అనుగుణంగా వీఆర్ఏలకు కనీస వేతనం కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేస్తూ అమలు చేయాలి. వీఆర్ఏలుగా పనిచేస్తున్న రాష్ట్రంలోని మహిళా వీఆర్ఏలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. చదువుకున్న ప్రతి ఒక్క వీఆర్ఏకు ప్రమోషన్లు ఇవ్వాలి. మేము చేస్తున్న వీఆర్ఏల పనిలో దృష్టిలో పెట్టుకొని పే స్కేల్ జీవో వెంటనే అమలు చేయాలి. మా డిమాండ్స్ నెరవేరే వరకు రిలే నిరహార దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల అధ్యక్షులు సైదయ్య, కళ్యాణ్, స్వప్న, నవనీత, నాగమణి, అశోక్, నిజాంపేట మండల మెదక్ జిల్లా అధ్యక్షులు జేఏసీ రాధాకృష్ణ, ఇతర మండలాల వీఆర్ఏలు అధ్యక్షులు హాజరయ్యారు. కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం వలన మేము 20 మండలాల నుండి 1200 మంది వీఆర్ఏలు మా వేతనం కోసం మేము అందరం యూనిట్గా కలిసి నిరహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది. అయినా ఇప్పటి వరకు ఏ అధికారి కూడా మా దగ్గరకు వచ్చి అసలు ఏమి విషయము, ఎందుకు నిరహార దీక్ష చేస్తున్నారు అని ఎంఆర్ఓ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కానీ ఏ ఒక్కరో విచారించకపోవడం విచారించకరం. పద్మా దేవేందర్ రెడ్డి గారికి కూడా ఒకసారి మెదక్లో కలిసి వినతి పత్రం ఇచ్చాము. ఓకే, ఇచ్చినాము. తర్వాత ఏమన్నదంటే నేను మీ యొక్క సమస్యని నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను తప్పకుండా. మరి మా జిల్లా నుంచి వచ్చినట్టు ఇంతకు ముందు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన హరీష్ రావు మంత్రి గారు తాను కూడా చెప్పినాడు వీఆర్ఏల సమస్యల పైన నేను మాట్లాడతాను మీకు హామీ ఇస్తానని చెప్పినాడు. కానీ రాష్ట్ర మన జిల్లాల నుంచి ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు కానీ చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది మాకే మెదక్ జిల్లా తరఫున. కాబట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకోండి మళ్ళొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి నేను టుడేకి రామన్పేట మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ రిపోర్టర్ మాట్లాడుతున్నా. ఇక్కడ ప్రొద్దున 6 గంటల నుంచి వీఆర్ఏ వాళ్ళు వాళ్ళ జీతాల కోసం వేతనాలు కేసీఆర్ గారు పెంచుతామని చెప్పారు. అది 2 ఇయర్స్ నుంచి జరగడం జరుగుతుంది. ఇప్పటికీ 10,500 జీతం ఇప్పటికీ ఇస్తున్నాడు కేసీఆర్ గారు పెంచుతామని చెప్పి. ఇప్పటివరకు కూడా 1 రూపాయి కూడా పెంచకుండా ఉన్నాడు. ఇక్కడ అందరు ప్రజలు చెప్పేది ఏంటంటే మాకు ఈ 10,000 జీతం మీద మా ఫ్యామిలీ కుటుంబం బ్రతికేది ఎలా అని చెప్పేసి కేసీఆర్ గారికి క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా వీళ్ళు కేసీఆర్కి వ్యతిరేకంగా కాకుండా కేసీఆర్ చెప్పిన మాటలు విని కేసీఆర్ చెప్పిన వేతనాన్ని పెంచమని డిమాండ్ చేస్తున్నారు. అంతే తప్ప మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడటం లేదు. కేసీఆర్ ప్రభుత్వం 19,000 నుంచి 20,000 వరకు వీఆర్ఏలకు జీతం పెంచామని చెప్పారు. వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. చుట్టుపక్కల 20 గ్రామాల నుంచి మండలాల నుంచి దాదాపు 1200 వీఆర్ఏల ఈరోజు ధర్నా కొనసాగించడం జరిగింది. పే స్కేల్ గురించి వీళ్ళు ఇక్కడ కాకుండా ప్రతి మండల్లో వీళ్ళు ధర్నాలు సాధిస్తామని చెప్పేసి డైలీ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కోరుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి కోరేది ఒకటే విషయం ఏంటంటే వీళ్ళందరికీ పే స్కేల్ పెంచాలన్న ఉద్దేశంతోనే తప్ప కేసీఆర్ మీద కోపంతో కాదు దేశంతో కాదు ప్రేమతో వీళ్ళందరూ నిరాహార దీక్ష కోరుతున్నారు. బట్ ప్రొద్దున 6 గంటల నుంచి ఇప్పటివరకు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, నక్కవాళ్ళు అందరు చిన్నపిల్లల్ని పట్టుకొని వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నా కానీ ఇప్పటికీ ఒక గవర్నమెంట్ ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ కానీ, ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి కానీ ఎవరు కూడా వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. నేను తెలియజేయించుకున్నది ఇంతే అండి. నమస్కారం.